ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరు కోసం ఏం చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ నాన్నగారు చనిపోయే సమయానికి ఆ రోజు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకట నాన్నగారు తొంభై మే ఏడో తారీఖు ఆ రోజు నాన్నగారు ఎక్కడ ఉన్నారు ధర్మవరంలో ఇంట్లో ఉన్నారా కనుముక్కల్లో ఉన్నారా ధర్మవరం ఇంట్లో ధర్మవరం ఇంట్లోనే ఎక్కడ ఉన్నారు అప్పుడు ఇక్కడ అనంతపుర్ లో ధర్మవరం ఇంట్లో నాన్న కాంపౌండ్ లో పేపర్ చదువుకుంటుండగా ఒక ముగ్గురు వ్యక్తులు పోలీసులో వచ్చి చంపారనేది మనకు చరిత్ర చెప్తుంది మనం గతంలో జరిగిన విషయాన్ని బట్టి మనకు చెబుతారు మనం చూడలేదు కానీ సినిమాలలో చూడడం వినడం తప్పితే అప్పుడు తొంభై ఒకటిలో జరిగిన అంశం అది అయితే అసలు వాస్తవంగా ఆ రోజు ఏమి జరిగింది నాన్నగారి హత్య వెనుక ఎవరున్నారు అసలు నాన్నగారి హత్య వెనుక ఎవరు అంటే మాలపాటి వెంకటేశ్వర్లో గ్యాంగు మాకు అంటే నా మాలపాటి వెంకటేశ్వర్లకి దందాలు ఇవన్నీ చేస్తుంటే నాన్న అడ్డుపడేవాడు వీళ్ళు మావోయిస్టులు పేదల కోసం ఉండేవారు కదా ఆయన మాలపాటి వెంకటేశ్వరరావు మావోయిస్ రాడికల్ వైపు ఉండేవాడు కదా ఆయన దందాలు చేసేవారు దందాలు చేసేవారు చాలా మంది వచ్చి కంప్లైంట్ ఇస్తుంటే నాన్నకి వాళ్ళంతా అడ్డుకునేవాడు నాన్న అందుకే వాళ్ళు ఏదో కక్ష పెట్టుకున్నారు అప్పుడు అట్లా అలానే వచ్చి వాళ్ళు చంపడానికి రాలే మెయిన్ పోతులు సురేష్ గాని వీళ్ళు గాని పోతులు వచ్చారు బైక్ లో వచ్చింది పోతులు సురేష్ మారన్న నారప్ప ముగ్గురు ముగ్గురు మళ్ళా ఓమ్లీ వ్యాన్ ఒకటి వచ్చింది ముందర ఒకటి పెట్టుకున్నారంట మనకు చూసిన వాళ్ళు చెప్పారు మనం ఇంట్లో చూసిన వాళ్ళు ఎందుకు అది చంపాలని రాళ్ళ నాన్న కిడ్నాప్ చేయాలని వచ్చినారు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి గంగాధర అన్నవి ఎన్టీఆర్ గారు నేషనల్ ఫ్రంట్ లో ఉ గెలుచుకోవాలనే దాంతో ఉన్నాడు ఆ టైంలో ఈ గడ్డం సుబ్రహ్మణ్యం గారు ఏం చేశారంటే నాన్నని కిడ్నాప్ చేసి తెలంగాణలో దాచి పెట్టేస్తే మనము గెలిపించుకోవడానికి ఈజీ అవుతుంది అనే దానితో వెళ్ళి వచ్చినారు పంపించిన ఇక్కడ ఏమైంది ఈ మాలపాటి వెంకటేశ్వర లేదు లేదు వాళ్ళు గ్యాంగ్ ను కలిపినాడు అంటే నయ్యంకు వీళ్లకు వాళ్ళ గ్యాంగ్ లో వీళ్ళు కలిపినారు వీళ్ళు ఏమైంది వీళ్ళు కిడ్నాప్ చేయాలని వచ్చినారు ఎవరు పోతులు సురేష్ వీళ్ళు ఇంకా పోతులు సురేష్ మాట్లాడుతున్నట్టుగానే ఈ మంగళ మారన్నాను నారప్ప ఇద్దరు కాల్చినారు ఎందుకు ఎందుకంటే ఈ అన్న నాన్న ఇవన్నీ అడ్డుకుంటున్నారు కదా మాలపాటి వెంకటేశ్వర్ వాళ్ళు వీళ్ళు ఒక రకంగా వస్తే వాళ్ళు ఒక రకంగా ఆలోచన చేసినారు పోతు సంపాలని రాలా కిడ్నాప్ చేసి ఎత్తుకోవాలని వచ్చినారు కానీ మంగళమారెడ్ నారప్ప మాత్రం ఇదే అదను మళ్ళీ దొరకడు అన్నట్టు కాల్సినది ఇంటి దగ్గర అవునా ఓకే మరి సినిమాలో ఏంది పరిటాల రవి గారే చంపించారు పోయి ఎన్టీ రామారావుకు చెప్పడంతో ఆయన వికెట్ పడిపోయింది అన్నట్టుగా చూపించడము అసలు అప్పుడు లేనే లేడు ఫీల్డ్ లో పరిటాల రవి అసలు ఫీల్డ్ లోనే లేడు మరి ఈ సత్యము తెలియదు అందరూ కూడా బాబు వాళ్ళ కుటుంబాన్ని అంటుంటారు అనవసరంగా చెప్తానే కదా జరిగేది ఒకటి చెప్పుకునేది ఒకటి ఇప్పుడు చూస్తానే ఉన్నాం ఎన్ని జరగని కానీ బోబుల్ మీద జరిగినట్టు చూపిస్తాను అట్టనే ఉంది ఇది కానీ ఇప్పుడు పైటలు రవికి ఏం సంబంధం అన చంపింది అట్లా అసలు ఆయన అప్పుడు లేడు అసలు ఇదంతా జరిగింది ఇట్లా నయ్యము వీళ్ళంతా కిడ్నాప్ చేసేస్తారు వీళ్ళు చంపినారు వీళ్ళకి అడ్డం ఉన్నాడు అని నాన్న ఈ దందాలకు వీళ్ళందరికీ అడ్డు పడుతున్నాడు కదా నాన్న నాన్నగారు చనిపోయిన తర్వాత అప్పుడు నాన్నగారు ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యే పెనుకొండ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఉంటూనే చనిపోయారు నాన్నగారు అదే తర్వాత బైపోల్ వచ్చింది ఉప ఎన్నిక వచ్చింది ఉప ఎన్నికలో రమణారెడ్డి గారు నిలబడ్డారు గాదరింగప్ప గారు ప్రత్యర్థిగా వచ్చారు కానీ రమణారెడ్డి గారు అక్కడికి వెళ్చారు రమణారెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా ఉంటూనే చనిపోయారు అప్పుడు లేదు మాజీ ఎమ్మెల్యే కదా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఓకే హైదరాబాద్ కి ఎందుకు వెళ్లారు ఆయన ఆ రోజు అక్కడే ఉంటేవాడు పెళ్ళి అయినది కదా ఫ్యామిలీ అక్కడే ఉండే అక్కడే ఉండేవాడు అని ప్రత్యర్థుల నుంచి ప్రమాదం పొంచి ఉందని తెలిసిన రమణారెడ్డి గారు ఎందుకు అప్పటి జాగ్రత్తలు తీసుకోలేదు అంటే మేము కానీ చెప్పేవాళ్ళు ఉన్నా నువ్వు జాగ్రత్తగా ఉండాలా పరిస్థితులు అంటే నీ మనం ఒకటి జోలికి పోలేదులేమ్మా ఏమన్నా వాళ్ళు తప్పు చేస్తే మన మంచితనంతో మార్చుకోవాలని చెప్పేవాడు ఎప్పుడు మాతో గాని వాళ్ళే మారుతారు మనం ఏం చేసినామని నేను ఎవరి జోలికి పోలేదులే నన్ను ఎవరు ఏం చేయలేదు అని ధైర్యం చాలా ఉండేది అన్నది మేము అట్లా అనుకునేవాళ్ళు అన్నకి ఇట్లా చేస్తాను అసలు మేము ఊహించని కానీ ఊహించలే అన్నకి ఏమి జరగదు అన్న ఎవరు దొలికి పోడు ఆయన నోటి నుంచి ఒక తిట్టు ఏం లేదంటే నువ్వు నమ్ముతావా అన్న ఒక డ్రైవర్ ఒక గన్ గన్మ్యా కొంచెం లేటుగా వస్తే టైంకి అన్న వెయిట్ చేస్తా అంటే ఇంకా కోపం వచ్చినది అంటే ఈ తలకాయ అంతే అది ఒక పెద్ద తిట్టు ఆయన నుంచి వచ్చేది అదే పెద్ద తిట్టు ఇంకా ఉండారు మా వాళ్ళ దగ్గర పనిచేసిన డ్రైవర్లు గన్మ్యా పిలిపించగా మీరు అడగచ్చు రమనాయుడు కోపపడితే ఏం తిడతాడు అని ఓబుల్ రెడ్డి గారు చనిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఆరు గారు చనిపోయింది తొంభై ఆరు తొంభై ఎనిమిది రెండు సంవత్సరాల వ్యవధిలో చనిపోయారు ఓకులేడిగారు ఆ రోజు టీడీపీలోకి వెళ్ళి ఉంటే బతికేవారు మరి పక్క వాళ్ళు సపోర్ట్ ఉంటాయి కదా ఎవరి సపోర్టు చంద్రబాబు నటు సపోర్ట్ ఉండేది అప్పుడు మాకు ఇంకా వాళ్ళైతే టీడీపీనేది అది జరుగుతుందేంది అప్పుడు ఓకే ఉండేది కదా వాళ్ళ సపరేట్ తెలుసు ఎందుకు లేదు పార్టీలు మాట మాకు ఏ మీద ఒక దాని మీద ఉంటాం మాట మార్చడము తప్పులు చేయడము అబద్ధాలు చేయడం మా వాళ్ళ కాదు ఏదంటే చేస్తామంటే చేస్తాం ఆ రోజు ఒక రాంగ్ తప్పుడు నిర్ణయం అనుకోదన ఆలోచనతోనే ఈరోజు సానే కుటుంబమే లేకుండా పోయింది కదా అంటే సానే లేకుండా పోయారు వంశమే లేకుండా పోయింది కదా వంశమే పోయిందంటే మాకు కార్యకర్తలకు వాళ్ళకు ఎట్లా ఇవ్వగలం పార్టీలు మారామన్నప్పుడు పరిస్థితులకు అనుకూలంగా తీసుకొని పోవాలి కదా పరిస్థితులకు మనం వ్యతిరేకంగా పోయేలేము ఆ పరిస్థితి ఉన్నప్పుడు వెళ్ళి ఉంటే ప్రాణాలు దక్కేటివి ఈరోజు సానే వంశం నిలబడేది కదా వంశం నిలబడే దానికోసం పార్టీలు తిన్న మారలేము కదన్న నమ్ముకున్న ఆ పార్టీ మీద మనకు నమ్మకముందే ఒకే పార్టీ మీద ఉన్నాము ఆ పార్టీ కోసం మనం మెతకైనా పోరాడతాం చేయిస్తాము ఈ పొద్దు మా వాళ్ళు పోయినా కానీ మా ప్రజల కోసం బతికినారు ప్రజల కోసం పోయిన మేము అది గ్రేట్గా ఫీల్ అవుతాం నేను వాళ్ళు సానే వంశము సానియా సింహం అనేది చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం మా వాళ్ళు మాట తప్పరు ఒకే పార్టీలో ఉంటే ఒకే తాటి మీద నడుస్తారు దానికోసం మేటకైనా పోరాడతాం మేము మాకు నమ్ముకున్న ఫ్యామిలీల కోసము కార్యకర్తల కోసము మేము బలైనా చింత లేదునా మా ఫ్యామిలీ నిలబడిన చాలు అందరి హృదయాలు ఎప్పుడు ఉన్నారు అదైతే చాలా చాలా సంతోషపడతాయి మేము ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు పోండోళ్ళం కానీ ఈ పొద్దు పోతుంటే పూల మీద నడిపిస్తున్నారు మరి రమణారెడ్డి గారు అంత మంచి వ్యక్తి అయినప్పుడు రోబు రెడ్డి గారి గురించి అయితే ఏదో విన్నాము అది జరిగింది అనుకుంటాము రమణారెడ్డి గారు అంత మంచి వ్యక్తి చీమకు కూడా ఆన్ చేయ వ్యక్తిని చంపాల్సిన అవసరం మీ ప్రత్యర్థులకు ఎందుకుంటుంది రాజకీయం రాజకీయ శత్రువులు ఉండకూడదని చేస్తున్నారు అంతే ఇప్పుడు పొలిటికల్గా ఇప్పుడు రమ్నాన్న పోతే ఇసకేస్తే రాలేనంత జనాలు చేరుతారు పెనుగొండకు అప్పుడు వాయిదా కోసం పోయినాడు విపరీతమైన జనాలు అంటే ఇంట్లో పెనుగొండలో ఆ రోజు ఇంటికి వచ్చి కానీ మాతో కాని చెప్పినాడు మేము మా మరిది పెళ్ళి ఉండిపోయి పోయి వచ్చినాము అమ్మకు చెప్తున్నాడు అన్నకు పన్నే చెప్పాలేమని లేమని నేను నవ్వుకుంటా ఉన్నా అనమాట అంటే అన్న చూడమ్మా ఎలా అంటుందో ఉమాను అని అనేవాడు అట్లా అంటే మేమంతా కలిసిన రోజు చెప్పి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు అన్న బయట రాజకీయం బయటే ఇంటికి అన్న కానీ తమ్ముడు కానీ అంతే నాన్నగారు హ్యాపీగా అన్న నాన్నగారు చనిపోయిన తర్వాత ఉప ఎన్నికలు అన్న గెలిచారు కదా రమణారెడ్డి గారు మళ్ళీ రమణారెడ్డి గారు పరిటాల రావి గారి చేతిలో ఓడిపోయింది పరిటాలరావు గారి చేతిలో ఓకే పరిటాల రావి గారు వచ్చి బరిలోకి దిగిన తర్వాత రమణారెడ్డి గారు ఓడిపోయారు అక్కడే ఫస్ట్ విజయం స్టార్ట్ అయింది పరిటాల రవీంద్ర గారికి విజయం అని నేను ఒక్కొందండి ఈనట్లు ఒప్పుకుంటు విజయం అని మా వాళ్ళని కిడ్నాప్ చేసి సంచుల్లో కట్టేసి ఎక్కడెక్కడ తీసుకుపోతే మా వాళ్ళను ఇట్లా గమనించిన బంధువులు మా అందరినీ తీసిపోయి కిడ్నాప్ చేసి ఎత్తపోయినాడు మా వాళ్ళు ఏం చేస్తారు పోలింగ్ దగ్గర ఎవరు లేరు ఓటేసే వాళ్ళు అంతా రిగ్గింగ్ చేసుకున్నారు వాళ్ళు అప్పటి నుంచి ఓటర్స్ పోయి ఓట్లేసిన పాపని ఎక్కడ లేదే అంతా రిగ్గింగే లేదు జరగ వాళ్ళు ఏ వరకు జరగల మీ నేను చెప్పేది కాదు నా మీరు అడగండి నిన్న పోయి ఇప్పటికి నాన్నగారిని కావచ్చు మీ అన్న తమ్ముడు రమణారెడ్డి గారు గారిని నమ్ముకొని మీ వెంట నడిచిన వారిలో ఎంతమంది ప్రత్యర్థులు చేతుల్లో ఇంకా బతికే ఉన్నారు చనిపోయిన చాలా మంది చనిపోయినారు అంత దగ్గర దగ్గర మూడు వందల పైసే ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఇంకా కొంతమంది చేతులు పోగొట్టుకొని కొంతమంది కాళ్ళు పోగొట్టుకొని కొంతమంది చనిపోయినారు కొంతమంది మాంగళ్యాలు పోయినాయి అదైతే బాధేస్తుంది వాళ్ళని చూస్తే ఇప్పుడు ఎప్పుడైనా ఇంటికి వచ్చినా బాధేస్తారు చాలా ఫ్యాక్షన్ కుటుంబము అంటారు ఒక పరిస్థితి చాలా దారుణంగా ఉండేటప్పుడు మీ కుటుంబంలో అమ్మాయిలు చేసుకుంటే ఎవరైనా ముందుకొచ్చేవారు ధైర్యంగా మాకు కావాలని వెంటబడిన వాళ్ళే ఉంటారు నిదేమున్నా మా ఇంట్లో మాకు సా ఫ్యామిలీలో మాకు సంబంధం కావాలని మేము వద్దన్న తిరిగి తిరిగి చేసుకున్న వాళ్ళు ఉన్నారు అన్న మా చిన్నాన్న కూతురు నా కన్మక్కలు చిన్నారెడ్డి తమ్ముని కూతురు అంటే మేము చేసుకోవాలి చిన్న చాలా చిన్నారేటి బ్రాండ్ కావాలా మాకు అది తెలిసిన నాన్నగారి గురించి చెప్పాలంటే ఒక వాక్యం ఏం చెప్తాను నాన్నగారి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే అంత మంచి లీడర్ లేడు అంటాను నారాయణ రెడ్డి గారు కనుముక్కలు చిన్నారెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఇద్దరు ఎవరు బెటర్ అంటారు ఇద్దరు బెటర్ అన్న ఇద్దరు సేమ్ దానికి కష్టపడిన వాళ్ళే కదా కార్యకర్తల కోసమే కష్టపడినారు కదన్నా ఇద్దరు సేమ్ కనుముక్కల చిన్నారెడ్డి గారి కుటుంబం అంటే ఆ కుటుంబంలో తండ్రి కొడుకులు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం ఎవరు కూడా రాజకీయంగా ఇంకా ముందుకు రాలేదు కానీ గంగుల కుటుంబంలో తండ్రి చనిపోయిన తరువాత మధ్యలో జరుగు సూర్య వారసత్వం తీసుకొని అంటే తర్వాత ఏదైనా టీవీ బాంబు ఇవన్నీ జరిగాయి ఆ తర్వాత ఆయన ప్రతీకారం తన టార్గెట్ తను పూర్తి చేసుకొని తను చనిపోయాడు కానీ ఇక్కడ మీరు ఎవరు నిలబడకపోవడంతోనే ఈరోజు ఇంత అఘాధం ఏర్పడింది కదా ఆ రోజు మీరు నిలబడిన హింసా మార్గం ఎంచుకోకోకుండా హింసాత్మక మార్గం ఎంచుకోకుండా ఒక ప్రజాస్వామ్యబద్ధమైన మార్గాన్ని ఎంచుకొని ముందుకు నడుచుకుంటే బాగుండేది కదా చెప్తే కదన్న అన్న చనిపోడు నాన్న చనిపో అన్న తమ్ముడు మేము కోరుకునే చాలా టైం పట్టిందన్న అంతలో మధ్యలో మధ్యలో ఇంకా కార్యకర్తలు చంపుతానే వచ్చినారు అన్న ఇంకా ఇది ఇంకా కోరుకోకుండా మళ్ళీ వాళ్ళు వచ్చి బాధపడుతున్న మాకు ఆ బాధల్లో నుంచి ఇంకా బయట పడలేదు మేము ఇంకేదో కొంచెం బయటపడ్డామని లోపల మళ్ళీ మా హస్బెండ్ చనిపోయా